మార్గశీర శుద్ధ అష్టమి రోజున కాలభైరుడి జన్మదినము స్వామివారి జన్మించిన రోజు కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన కూష్మాండ దీపాన్ని వెలిగించి స్వామివారిని పూజించవచ్చు మరి ఈ కూష్మాండ దీపాన్ని ఎప్పుడు ఏ సమయంలో వెలిగించాలి కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అసలు ఎందుకు వెలిగించాలనే విషయాలన్నిటి గురించి మనం ఈ రోజు పూజా విధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్గశిర శుద్ధ అష్టమినే కాలభైరవాష్టమిని అంటారు కాలభైరవుడిని కాలానికి అధిపతి ప్రయాణికుల రక్షకుడు అని అంటారు కాలభైరవుడికి సునకం వాహనం మరి ఈ మార్గశిర శుద్ధ అష్టమి నాడు కాలభైరువుడి జయంతి నాడు భైరవుడిని పూజిస్తే సకల గ్రహ దోషాలు అపృద్ధి దోషాలు తొలగిపోతాయని ఆయురారోగ్యాలు పెంపొందుతాయని శత్రునాశనం ధనప్రాప్తి పోయిన డబ్బులు వెనక్కి రావడం జరుగుతుంది అలాగే నరదృష్టి అవుతుంది వ్యతిరేక శక్తులు మాయమవుతాయట ఏడాదిలో సంపూర్ణమైన ఆరోగ్యం వ్యాపారంలో సమస్యలు తొలగి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది కోర్టు గొడవల నుండి బయటపడటం ఇలా ఎటువంటి సమస్య నుంచైనా బయటపడేసే ఒకే ఒక్క మార్గం కూష్మాండ దీపం అది కాలభైరువుడి జయంతి రోజున వెలిగించటం ద్వారా ఇవన్నీ కూడా తొలిగిపోతాయని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు కాబట్టి తేలిగగా స్వామివారిని ప్రసన్నం చేసుకుని ఒకే ఒక పూజా విధానం కాలభైరవాష్టమి రోజున చేయవచ్చు మీకు కూష్మాండ దీపం వెలిగించడం కుదరకపోతే ఇక్కడ మీకు చూపిస్తాను కదండి ఇది తెలదీపం అని అంటారు కాబట్టి కాలభైరవాష్టమి రోజున తెలదీపాన్ని కూడా వెలిగించవచ్చు మరి ఈ తెలదీపం ఎలా వెలిగించాలని విషయం కూడా తెలుసుకుందాం మరి కూష్మాండ దీపం వెలిగించడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది బూడిది గుమ్మడికాయ కాబట్టి బూడిద గుమ్మడికాయని మనం ముందు రోజు తెప్పించుకుని ఇంట్లో పెట్టుకోవడం వలన ఉదయం దీపాన్ని వెలిగించవచ్చు ఏ సైజులో ఉండాలి అంటే అలా ఏమి లేదండి చక్కగా ముదురుగా ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయ ఇంటికి తీసుకొస్తే మంచిది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఇటువంటి ఒక బూడిదంగులు ఉన్నటువంటి బూడిద గుమ్మడకాయనైతే తెచ్చుకోవాలి మరి ఈ కూసుమాడి దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే సాధ్యంగా కొన్ని కొన్ని దీపాలు ఇంట్లో వెలిగించకూడదండి కాబట్టి ఇంటి సింహద్వారం బయట వైపు నుంచి ఇంట్లోకి చూస్తున్నట్టుగా ఈ దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి నరగోళ అలాగే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి పారద్రోలడానికి ఒక సూక్ష్మమైన మార్గం చెప్పవచ్చు బూడిద గుమ్మడకాయ్ అని చెప్పబడుతున్న ఈ కోష్మాండ దీపాన్ని ఇంట్లో వారు ఎవరైనా వెలిగించవచ్చా అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెలిగించవచ్చండి ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ ఇంటి యజమాని ఉద్యోగరీత్యా వారికి ఇలా వెలిగించడం అనేది సమయానుసారంగా ఇంట్లో లేకపోయినట్లయితే ఆడవారైనా వెలిగించవచ్చు ఇంట్లో పెద్దవారు కూడా ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించవచ్చు కూష్మాండ దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదా అంటే కొన్ని కొన్ని దీపాలు ఇంట్లో వెలిగించకూడదండి ఇంటి ప్రధాన కొమ్మడి సింహద్వారం దగ్గర ఇంటివైపు అంటే ఇంట్లోకి చూస్తున్నట్లుగా దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుంది చాలా మంచిది ఎంతో ప్రత్యేకమైన అష్టమిది శ్రీ కాలభైరవ స్వామి వారిని స్మరించడం పూజించడం వలన సకల పుణ్యఫలాలు కలుగుతాయి శ్రీ కాలభైరవ స్వామిని పూజించటం వల్ల స్వప్న భయాలు దూరమవుతాయి దోషాలు కూడా తొలగిపోతాయి చంద్రుడు క్షీణదశ అనగా కృష్ణపక్షం ఈ రోజున కాలభైరువుని పూజిస్తారు అతను శివుని యొక్క భీకరమైన అభివ్యక్తి ప్రతీ నెల అష్టమి తిదినాడు నాడు కాలాష్టమి జరుపుకుంటారు కాబట్టి ఒక సంవత్సరంలో మొత్తం పన్నెండు కాలాష్టమిలు వస్తాయి మార్గశీర్ష మాసంలో వచ్చే కాలాష్టమి అన్నిటికంటే ముఖ్యమైనది మరియు కాలభైరవి జయంతిగా గా జరుపుకుంటారు కాలాష్టమి ఆదివారం లేదా మంగళవారం నాడు కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో భైరవుడికి అంకితం చేయబడ్డాయి కాలాష్టమి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మార్గశిర శుద్ధ అష్టమి అంటే రేపు బుధవారం నాడు డిసెంబర్ ఇరవయో తారీఖున మనకి కాలభైరవాష్టమి వచ్చింది అంటే స్వామివారి యొక్క జయంతి పుట్టినరోజు నాడు మనం ఈ కోష్మాణి దీపాన్ని వెలిగించవచ్చు మరి ఎప్పటి నుంచి ఈ తిథి సమయం ఉందనే విషయం ఇప్పుడు తెలుసుకుందామా డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు అనగా మంగళవారము సప్తమి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉందండి నాలుగు గంటల సమయం తర్వాత నుంచి మనకి అష్టమి అనే తిథి అనేది మొదలవుతుంది అనగా మరుసటి రోజు డిసెంబర్ ఇరవయో తారీఖు అష్టమి పగలు ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఉదయం వేళ ఈ కోష్మాండ దీపాన్ని అందరూ వెలిగించవచ్చు బూడిద గుమ్మడికాయ ఇంటి తీసుకొచ్చిన తర్వాత నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి మధ్యలో కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత మధ్యలో గుజ్జు ఉంటుంది కదా కొద్దిగా తీసేసి డైరెక్ట్గా నూనె అయితే పోయవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ ప్రమిదలు పెట్టాను బూడిద గుమ్మడికాయలో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే ప్రమిదల్లో నూనె పోసి రెండు ఒత్తును కొద్దిగా చేసి నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఇలానూ పెట్టవచ్చు లేదా డైరెక్ట్గా నువ్వుల నూనె కూడా పోసి దీపాన్ని వెలిగించవచ్చు ఈరోజు ప్రత్యేకమైన నైవేద్యం అని చెప్పాను కదా స్వామివారికి గారెలని నైవేద్యంగా పెట్టి నల్ల కుక్కకి ఆహారంగా పెడతారు లేదా బెల్లమైన నైవేద్యంగా పెట్టవచ్చు అయితే ప్రత్యేకంగా ఈరోజు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి ఉదయం దీపం వెలిగిస్తారు కాబట్టి దీపం చే వెలిగించేంత వరకు మాత్రం ఏమి తినకుండా ఉండండి ఆ తర్వాత దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత తప్పనిసరిగా కాలభైరు వాస్తకం అయితే చదవలసి ఉంటుంది లేదా మొబైల్స్ నేను పెట్టుకుని వినండి దీపదోప నైవేద్యాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఈ సమస్య నుంచి బయటపడేసే మార్గాన్ని మాకు చూపండి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకోండి తప్పనిసరిగా కూష్మాణ దీప వెలిగించిన ప్రతి ఒక్కరు కూడా చెప్పదగిన విషయం ఏమిటి అంటే వారు కొన్న సమస్య నుంచి బయటపడ్డారు అని కాలభైరుడి జన్మదినం సందర్భంగా ఒక చిన్న కథ కూడా ప్రాచీనంలో ఉందండి ఆ విషయం కూడా తెలుసుకుందాం హిందూ ఇతిహాసాల ప్రకారంగా బ్రహ్మ విష్ణు మరియు శివుల మధ్య వాదన జరిగింది ఈ వాదనలో బ్రహ్మ ఒక వాక్య చేశాడు ఇది శివుని కోపం తెప్పించింది మరియు అతను మహాకాళేశ్వర రూపాన్ని తీసుకున్నాడు అతను ఒకసారిగా లేచి బ్రహ్మదేవుని ఐదవ తలను నరికాడు ఆ రోజు నుండి శివుడు కాలభైరవుడిని పూజించడం ప్రారంభించాడు కాలాష్టమి రోజున ఉపవాసం ఉండే భక్తులు ఈ కథని కాలాష్టమి వ్రత కథగా చెబుతారు శివుని స్వరూపమైన కాలభైరవుడు కాలాష్టమి నాడు పూజింపబడతాడు కాలభైరవుడిని ఆరాధించడం ద్వారా గత మరియు ప్రస్తుత జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు కాలాష్టమి రోజున కాలభైరవుని ఆరాధించటం ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని బాధల నుంచి విముక్తి పొందుతాడని చెప్తూ ఉంటారు కాలాష్టమి రోజున నల్లకొక్కకు ఆహారం ఇవ్వడం కూడా ప్రసిద్ధ సాంప్రదాయం ఎందుకంటే నల్లకొక్కను భగవంతుడు భైరవుని వాహనంగా భావిస్తారు ఒకవేళ మీకు కుష్మాండ దీపం వెలిగించడం కుదరకపోతే ఇలా తెల్లదీపాన్ని కూడా వెలిగించవచ్చు మరి ఈ దీపం వెలిగించడానికి కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే మీరు ఒక వెడల్పాటి ప్లేట్ అండి ఇది ఎత్తడిద ఉండాలి ఇది రాగిది అయినా సరిపోతుంది అయితే వద్దు అలాగే రెండు మట్టి ప్రమిదలు అలాగే మిరియాలు ఒక తెల్లటి వస్త్రం కానీ నల్లటి వస్త్రం కానీ కావాలి అంతేనండి చాలా సులభంగా కాలబైర్ ప్రసన్నం చేసుకునే పూజా విధానంలో దీపం కూడా ఒకటి ముందుగా తెల్లటి వస్త్రంలో మిరియాలు కొంచెం చిటికడు వేసి మూటగా కట్టి గట్టిగా కట్టాలండి ఇలా పైకి ఒత్తు వచ్చేలాగా ఉంచుకొని నువ్వుల నూనెలో తడిపి పక్కన పెట్టుకోవాలి అలాగే మట్టి ప్రముదలు నిండుగా నువ్వుల నూనె పోసి ఇది ఒత్తిగా భావించి నిలబెట్టి కానీ లేదా ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా అయినా సరే వెలిగించవచ్చు ఈ దీపాన్ని మీరు ఇంటి సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించవచ్చు ఇలా వెలిగించిన తర్వాత కాలభైర వాస్తకం చదవడం మాత్రం మర్చిపోవద్దండి చాలా మంచిది కాలభైర వాస్తకం చాలా సులభంగా చదవచ్చు లేదా మొబైల్లో పెట్టుకుని వినవచ్చు మరి ఈ తెలదీపాన్ని ఎవరు వెలిగించాలి అంటే ఇంటి యజమాని వెలిగిస్తే మంచిదండి లేదా భార్య భర్త ఇద్దరు కలిసి వెలిగించవచ్చు ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరే వెలిగించవచ్చు ఈ తెలదీపాన్ని ఇంటి సింహద్వారం దగ్గర ఈ తెలదీపం అయితే వెలిగించవలసి ఉంటుంది ఈ పూజా విధానాన్ని ఎవరైనా చేయవచ్చండి కాబట్టి మీరు ఇటువంటి సమస్య నుంచి బయటపడటం కోసం ఇలా తెలదీపాన్ని కానీ కూష్మాండ దీపాన్ని కానీ కాలభైరవాష్టమి రోజున స్వామివారి జయంతి రోజున వెలిగించవచ్చు లేదా మంగళవారాలలో లేదా ఆదివారాలలో కూడా ఈ తెల దీపాన్ని కోష్మాండ దీపాన్ని వెలిగించవచ్చు మరి ఈ దీపాన్ని ఎప్పుడు తీయాలండి తీసిన తర్వాత ఇక్కడ కోష్మాండ దీపం కానీ తెల్లదీపాలు కానీ ఇవన్నీ ఏం చేయాలి అని అడిగినట్లయితే దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపి కోష్మాండ దీపాన్ని అలాగే మట్టి మట్టిప్రిదలు ఇవన్నీ కూడా తీసేవలసి ఉంటుంది ఇలా తీసిన తర్వాత ఎవరు తొక్కన ప్రదేశంలో వేయాలండి అంతేగాని నాలు కోళ్ల మధ్యన రోడ్డు మధ్యలో వెయ్యాలని చాలామంది చెప్తుంటారు అలా చేయకూడదు ఎప్పుడు కూడా ఇలా ఈ దీపాన్ని అయితే గగనమైన తర్వాత ఎవరు తొక్కన ప్రదేశంలో పచ్చని చెట్టు మొదల్లో వేయండి ఈ విధంగా చేయడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీరు కోరినటువంటి కోరిక ధర్మబద్ధమైన కోరిక భగవంతుడు తప్పక నెరవేరుస్తారు ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి